హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేపలు పులుసు తయారు చేసుకుందాం. కమ్మగా ఉన్నాయి చేపల పులుసు తయారు చేసుకుందాం. చూడండి, ముందుగా చేపలు తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చి కేజీ చేపలు. కేజీ చేపలు అయితే దాంట్లో ఒక 4 పీసులు ఫ్రై చేసేసాను. ఆ మిగిలినటువి నేను పులుసు చేసుకుంటూ ఉన్నానమాట. బాగా కడిగి క్లీన్ చేసి నీళ్ళన్నీ పొయ్యిలోకి పెట్టేసి చేసుకున్నాను అనమాట. ఇది తల ఇలాగ రెండుగా కోసిచ్చారు. ఇవి మీకు ఇలా చూపించడం కోసం వేసాను. ఇప్పుడు దీంట్లోనే వేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పులుసు ఉడికిన తర్వాత వేద్దాం చాలు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక 4 టమాటాలు బాగా మాగిన 4 టమాటాలని చేత్తో బాగా పిసికేసాను అనమాట. మెత్తగా పిసికేసాను. బాగా మాగిన నాటు టమాటాలు 4 తీసుకొని బాగా ఇట్లా బుజ్జి బుజ్జిగా తీసుకేసాను. తర్వాత వచ్చి చింతపండు పులుసు 150 గ్రాముల చింతపండు పులుసు తీసేసుకొని మొత్తము క్లీన్ చేసుకొని జ్యూస్ పెట్టుకున్నాను అనమాట. 150 గ్రాములు చింతపండు ఇది, దాన్ని నానబెట్టేసి బాగా పిసికి దాంట్లో అంతా జ్యూస్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకేమైనా చెత్త ఉంటుంది కదా అడుగులో, అందుకని ఇలాగా చిల్లీలు గిన్నె పెట్టేసి ఇట్లా పెట్టేసామనుకో మన చేతుల్లో నుంచి తప్పి జారి వస్తుంది చెత్త. ఆ చెత్త అంతా ఇలాగా నిలిచిపోద్ది అనమాట, లేకపోతే ఇదంతా కూరలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మనం తినేటప్పుడు. అందుకని ఇలా చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు తర్వాత వచ్చి ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చిన్న చిన్న ఎర్రగడ్డలు ఉంటే ఘాటు పెట్టి ఇట్లా చేపల కూరలు వేసుకోవాలంటే ఇష్టము. ఆ చిన్న ఎర్రగడ్డలు లేవు, అందుకని వేస్తాను. ఇవి వచ్చి మామూలుగా తరిగేసుకున్నాను అనమాట. మామూలుగా తరిగేసి ఎర్రగడ్డలు, తర్వాత వచ్చి ఒక 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, కారం వచ్చి ఒక 4 స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చింతపండు ఎక్కువ వేసాం కాబట్టి 4-5 స్పూన్లు వేసుకుందాం. మీరేమన్నా కారం తక్కువ తినాలంటే కొంచెం స్పూన్ తగ్గించి వేసుకోండి. మేము బాగా కారం తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. తర్వాత వచ్చి ఉప్పు, చూడండి సరిపడంత ఉప్పు. ఏముంది చాలకపోతే మళ్ళీ అయినా వేసుకుంటాము, నష్టమేం లేదు. ఒకసారి వేసామా కూర అంతా ఉడికినాక చూసుకొని ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకుందాం, ఏం అసలు ఏం లేదు. చూడండి కుండల్లో వండితే చేపల కూర టేస్టే వేరు. ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాను, టమాటాల గుజ్జు, చింతపండు రసం, ఎర్రగడ్డలు వేయించి వేయించాను అన్నమాట. నీళ్ళు ఎక్కువ కావాలనుకుంటే అంటే మరీ నీళ్ళు వేసినా కానీ అంత బాగుండదు, అందుకని చెప్పి నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. దానికి పులుసు ఉండేలాగా చాలు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట.
దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని తరుమాతలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏం పెద్దగా ఉడికేటివి ఏం లేవు. మామిడికాయ ఇంకేదన్నా ఉంటే చేపలు పాడేసుకోవచ్చు. చేపలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కలిసి ఉడకతే బాగా పులుసు కూడా పడుతుంది. మామూలుగా మామిడికాయ వంకాయలు వేసుకుంటాం కదా, అలాంటప్పుడైతే ఈ చేపలు ఎందుకు లేవు, పిసిపిసా పోతాయి, చినిగిపోతాయని భయము. ఇప్పుడు అలాంటివి ఏం లేవు మనకు. టమాటాలు కూడా జ్యూస్ లాగా వేసేస్తాం కదా, కొంచెం ఉడికితే అయిపోతుంది. ఎర్రగడ్డ ఒక్కటే కదా ఉడకాల్సింది, ఏముంది ఇంకా. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఇంకా అన్నీ వేసి కలిపేసాను. ఇది ఉడికే లోపల మనం దీనికి మసాలా తయారు చేసుకున్నాం. చే కడుక్కొని వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొయ్యి అంటించేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఇలా పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. ఈ తిరుగుమాట కానీ పెట్టాను ఎర్రగడ్డలు, లాస్ట్లో మళ్ళీ తిరుగుమాట చేస్తాం కదా. ఇంకొన్ని ఉన్నాయి ఎర్రగడ్డలు వేసిస్తాం. ఈ పులుసులో ఉడకతాయి కదా, చాలా బాగుంటాయి ఎర్రగడ్డలు. ఒక్కరోజు కానీ నిద్ర చేస్తే చేపల కూర అసలు అదర్సు. టమాటాలు కానీ ఎర్రగడ్డలు కానీ నంచుకొని తింటుంటే భలే బాగుంటుంది. మా చిన్నప్పుడు అయితే మేము ఏం చేసేవాళ్ళమంటే చేపల కూరలో టమాటాలు ఎర్రగడ్డలు నైట్ చేస్తారు కదా, నైట్ తింటాము కొద్దిగా మిగులుతుంది కదా ఉంటుంది అన్నమాట. ఉదయాన్నే సద్దానం తినేవాళ్ళం మేము అప్పుడు చిన్నప్పుడు. నైట్ అన్నం మిగిలిన అన్నంలో గంజి వంచుతాం కదా, ఆ గంజి చల్లారిన తర్వాత మిగిలిన అన్నంలో వేసి నీళ్ళు పోసేస్తే ఉదయాన్నే అసలు ఒక చెంబు నిండా తీసుకొని లైట్గా ఉప్పు కలుపుకొని తాగితే అసలు బాడీ ఎంత కూల్గా ఉంటుంది తెలుసా. ఆ కూటినీళ్ళు కూటినీళ్ళు అంటారు వాటిని. ఆ తర్వాత అన్నం ఉంటే ఉదయాన్నే ఏం చేస్తాం, సద్దన్నం పెట్టుకొని ఈ దీంట్లో ఉంటాయి కదా చేపల కూరలో టమాటాలు ముక్కలు ముక్కలు వేసుకునే వాళ్ళం అనమాట. ఎర్రగడ్డలు ముక్కలు ముక్కలు వేసి అవి తీసుకొని నంచుకొని తింటుంటే అసలు ఆ సద్దనానికి ఈ టమాటా చేపల పులుసులో టమాటాలు ఎర్రగడ్డలు అసలు అమృతం అంతే. ఆ టేస్ట్లో ఇప్పుడు లేవు, ఊహించుకొని తినాల్సిందే మనం అంతే, ఇంకేం చేయలేము. ఆ టేస్ట్ని ఊహించుకుంటూ ఉంటాం. ఇంకా మూత పెట్టేసి ఈ చేపల కూరని ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు తిరుగుమాట చేసేటప్పుడు నేను చూపిస్తాను ఇంకొకటి. ఇదిగోండి, ఇవి వచ్చి ఈ చేపల కూరకి వేయాల్సిన మసాలా అన్నమాట. ధనియాలు ఒకటిన్నర స్పూన్ వేసాను ధనియాలు. తర్వాత మెంతులు అర స్పూను, అర స్పూన్ వచ్చి ఆవాలు అన్నమాట. తర్వాత వచ్చి ఇదిగోండి జీలకర్ర, కొద్దిగా జీలకర్ర కనిపిస్తుందా, కొద్దిగా జీలకర్ర తెల్లగడ్డ, ఈ ధనియాలు మెంతులు ఈ పొయ్యి మీద ఇప్పుడు ఏం చేస్తాను చూపిస్తాను మీకు. ఈ జీలకర్ర మాత్రం వేయించను. ఆ ధనియాలు మెంతులు ఆవాలు ఏం చేసి ఈ జీలకర్ర కూడా వేసేసి పొడి చేసేస్తాను అనమాట. పొడి చేసిన తర్వాత లాస్ట్లో ఈ తెల్లగడ్డ వేసి దంచి
వేసేస్తాం. అప్పుడు ఏంటంటే ఇంకా నీసు వాసన అనేది లేకుండా బాగుంటుంది అనమాట చేపలు కూడా అలా వేసినప్పుడు. ఇప్పుడు ఏందో కొంతమంది అల్లం పేస్ట్లు అవి కూడా వేసేస్తున్నారు. అల్లం పేస్ట్ వేస్తే నీసు వాసన ఉండదు అవి. ఏమో మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కాదు, మా అమ్మ చేసిన మా అమ్మమ్మ చేసిన అట్లా చేసేవాళ్ళు కాదు. తెల్లగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇలాగే వేయించుకొని నీట్గా చేసేవాళ్ళు. కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనబడుతుంది. ఇప్పుడు వీటిని ఏం చేసుకున్నాం మనం, కొంచెం సిమ్లో వేయించితే బాగా రోస్ట్ అవుతాయి, మాడిపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. వీటిని మిక్సీకి వేసేదానికన్నా కానీ రోట్లోనే దంచుకుంటే బెటర్. నేనైతే రోట్లోనే దంచుతాను, చిన్న రోల్ ఉంది. ఆపేసాను ఆపేసాను స్టవ్ ఆపేసాను సైడ్లో, అంటే మాడిపోతే ఎలా ఉంటుంది సైడ్ అని. తెల్లగడ్డ చేతికి తీసేసుకొని ఈ వేడిలో ఊరికి జీలకర్ర, జీలకర్ర మేగాల్సిన అవసరం లేదు, స్మెల్ అంతగా ఉండదు ఊరికే. ఆ వేడికి అంత మెత్తగా ఉంటుంది కదా, పొడి దంచేటప్పుడు కూడా ఉంటుంది కానీ కొద్దిగా ఆ మెత్తగా అనుభవద్దు అనమాట. అంటే జీలకర్ర మేగాల్సిన అవసరం లేదు. చూడండి బాగా వేసాను. ఇంకా వీటిని బాగా పొడి చేసేసుకుంటాను. ఈ కూర ఉడికే లోపల నేను దాన్ని పొడి చేసేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. రోల్ చూపించాలా మీకు చూపిస్తాను. ఇదిగోండి రోల్ చూసారా, కనిపిస్తున్న రోలు ఈ రోట్లో వేసుకొని కొంచెం ఇట్లా బాగా పొడి చేసేసి తల్లిగడ్డ కూడా చేసి బాగా పొడి చేసుకొని తర్వాత కూరలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, అంటే దంచేది కూడా ఎందుకులే మీకు సౌండ్ అని కొంచెం కింద పెట్టుకుని దంచుతాను. ఇట్లా బాగా పొడి దంచేసి అలా తల్లిగడ్డ వేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పొయ్యంట ఇచ్చి బాణలు పెట్టాను, కొద్దిగా తిరగమాతకు సరిపడా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. మన చేపల కూర ఉడికిపోయింది, ఇంకా మనం తిరగమాత చేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు రోని, అంటే ఆల్రెడీ పొడి వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఎక్కువ, ఎందుకులే ఆల్రెడీ పొడిలో వేసాం. ఈ ఊరికే తిరగమాత స్మెల్ కోసం అన్నమాట. ఈ వేగంగానే మనం ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. పులుసు గుమగుమలాడుతుంది, స్మెల్ బాగా ఉడికిపోయింది. అసలు పక్కన ఉడకతుంటే సట్ల ఉడికితే అది టేస్ట్ వేరు. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు అయిపోయాయి, ఎర్రగడ్డలు వేస్తున్నా. ఈ ఎర్రగడ్డలు ఏంటంటే ఎర్రగా వేగాలన్నమాట, బాగా ఎర్రగా వేస్తే మంచి స్మెల్ వస్తుంది కూర. తరుగు
ఎంత మంచి స్మెల్ తెలుసా. ఇలాగా తిరగ మాటలో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఇట్లా ఎర్రగడ్డ లేంచుకుంటే భలే మంచి స్మెల్ వస్తుంది. ఇలాగని ఎర్రగా వేయాలి అనుకో, పైన తిరగ మాట కూరలో లాస్ట్లో వేసేసామనుకో అసలు ఊరంతా స్మెల్ వస్తుంది. మనం ఇంకోర వేసినా ఇలాగ కానీ తిరగ మాట వేసామనుకో ఇంక ఊరంతా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఎర్రగా వేగ ఇచ్చేసి వేసేద్దాం. వేసాను చూసారా, అలా వేయాలన్నమాట. అలా వేస్తే స్మెల్ అదర్స్ బాగా ఎర్రగడ్డలు బాగా ఏగనియాలి. అలా వేసామంటే స్మెల్ మనం ఏం కూర తిరగ మార్చి చేసినా సరే ఊరంతా వస్తుంది స్మెల్. బాగా కమ్మటాసన వస్తుంది. ఏం కూర చేస్తున్నారు బాగా. మనం ఏదైనా పులుసుకూరలకు కానీ సాంబార్కి కానీ చేపల కూరకు మాత్రం గెంటు పెట్టకూడదు ఫ్రెండ్స్. చేపల కూరకు గెంటు పెట్టామంటే అయిపోతుంది. చూడండి బాగా ఉడుకుతుంది, కలర్ఫుల్గా ఉంది. దీన్ని గెంటు పెట్టకుండా టనాలన్నమాట. ఇంకా నేను చేత్తో తీస్తూ ఉన్నాను వీడియో, అందుకోసం ఇంకేం చేయలేక లేకపోతే మీకు తిప్పి చూపించిన దాన్ని. గెంటి మాత్రం పెట్టనే పెట్టకూడదు. అంతే ఇంకొక నిమిషం ఇట్లా ఉడకనిచ్చేసి దించేసుకోవాలన్నమాట. గుమ్మగుమ్మలాడే కమ్మటి సత్తిలో చేపల పులుసు. ఇది గబక్కన కడిగి బాలేసా, ఇది కొంచెం ఇరిగిపోయింది ఫ్రెండ్స్. సరే ఇంకేం చేస్తాం, ఇరిగిపోయినట్టు వాడకూడదు అంటారు. పడేయడానికి మనసప్ల సత్యమో బాగుంది. కొంచెం కోసం ఎందుకులే అని నేను ఇట్లాగే ఉంచేసా. సరే ఫ్రెండ్స్ బాయ్. ఇంక మళ్ళీ ఇది గిన్నెలో వేసుకొని చూపించాలంటే అప్పుడు చూపిస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది, ఇంక ఆపేస్తాను. ఆపేసి ఇంకా తినేటప్పుడు మీకు కొంచెం అన్నం వేసుకొని తిని చూపిస్తాను. కమ్మటి వాసన వస్తుంది. ఉప్పు చూసాను, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా దీంట్లో మామిడికాయ వేస్తే భలే ఉంటుంది. ఆ స్టార్ బజార్లో ఒక మామిడికాయ 23 రూపాయలు అంట, చిన్నది 100 గ్రాములు కూడా ఉండదు అది. 23 రూపాయలు అంట. తీసుకొని తూకం వేసి రేటు కూడా వేశారు. ఆడబెట్టేసి వచ్చా, వేయకపోతే పోయిందిలే, ఇంకొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోద్దులని. కమ్మగా ఉంది పులుసు, ఏం ప్రాబ్లం లేదు. ఉంటే మామిడికాయ మంచిది, ఇంక లేనప్పుడు ఏం చేస్తాం, అంత రేటు పెట్టి వేయాలా, అందుకని వేయలేదు. సరే బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా చూసినందుకు మా వీడియో, మీకు ధన్యవాదాలు. బాయ్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముక్కు పోయింది వేయడం పక్కన పెట్టేసి మర్చిపోయాను. ఏంటంటే ఇందాక మనం వేయించుకున్నాం కదా ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఏమో వేయించలేదులే, అట్లాగేసాను కొంచెం తెల్లగడ్డ. అసలు కూరలో వేయాల్సింది రామబాణం లాంటిది, ఇది ఇది మర్చిపోయాను చూడు పక్కన పెట్టేసి. అట్లాగుంటుంది వేసాను. అది వేయకపోయినా కానీ కూర అంత గుమగుమలాడుతుంది, అందుకే నేను ఇంకా అనిపిల. లేకపోతే ఏదన్నా స్మెల్ వస్తా ఉన్నంటే ఏందబ్బా అని డౌట్ వచ్చినది. ఇంకా ఏం చేస్తాం, ఇప్పుడైనా ఏమైనా అవసరం లేదు, వేసాము కలిసిపోద్ది. ఇది వేసి నాకేమంత ఎక్కువే ముడకపడలేదు, ఊరికే కొంతసేపు అట్లా కళ్ళు ఉడికేస్తే కళ్ళు బట్టి ఒకసారి అట్లా ఉడికేసానంటే అయిపోతుంది. ఆ పొడి కూడా వేసేసాను. సరే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, బాయ్.